ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్సన. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తర్ప్రదేశ్ జేవర్ వద్ద నిర్మితమవుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశంలో అమలవుతున్న నూతన విద్యా విధానం యువతలో సృజనాత్మకతకు పెంచుతుందని, స్థానిక భాషలను బలోపేతం చేస్తుందని కాన్పూర్ సాంకేతిక విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. సమకాలీన సవాళ్లకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని ఆసెం 13వ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో మొదలైన మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. ముందుగా శ్రోతలకు ఒక విజ్ఞప్తి. 100 కోట్ల టీకాలు అందించిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ ఘనతను సాధించడంలో తమ వంతు పాత్ర పోషించిన వైద్యులు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు ఆకాశవాణి సవినీయంగా నమస్కరిస్తోంది. కోవిడ్పై పోరు ఇంకా కొనసాగుతోందని గుర్తుచేస్తూ, టీకాలు పూర్తిగా తీసుకుని వారు వెంటనే తీసుకోవాలని, టీకాలు వేసుకోవడంలో ఇతరులకు సహాయపడాలని కోరుతున్నాం. పండుగ సీజన్లో సైతం మాస్కును తప్పక ధరించండి. 2 గజాల భౌతిక దూరం, ముఖం చేతుల శుభ్రత విధిగా పాటించండి. దాదాపు 1300 ఎకరాల్లో నిర్మితమవుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని గౌతమ్ బుద్ద నగర్ జేవర్ వద్ద నిర్మితమవుతున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం 21వ శతాబ్దానికి చెందిన నూతన భారతదేశానికి ప్రతీకగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మితమవుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, ఉత్తర్ప్రదేశ్ అభివృద్దిలో నూతన విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుందని అన్నారు. ఉత్తర్ప్రదేశ్ పశ్చిమ ప్రాంతం ఆర్థిక రంగ ముఖచిత్రాన్ని మార్చడమే కాక రాష్టంలో బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలను కలుగజేస్తుందని, ఈ ప్రాంతం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగేందుకు దోహదపడుతుందని అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తర భారతదేశానికి లాజిస్టిక్ గేట్వేగా నిలుస్తూ జాతీయ గతిశక్తి పథకానికి ఉత్తమమైన ఉదాహరణగా నిలుస్తుందని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు ఉత్తర్ప్రదేశ్ అభివృద్దిపై సీతకన్ను వేసినా, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ అభివృద్ది వేగం పుంజుకుని నూతన శిఖరాలకు చేరుకుంటోందని, జాతీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా రాష్టం తన ముద్రను ప్రస్ఫుటం చేసుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం పశ్చిమ ఉత్తర్ప్రదేశ్ అభివృద్దిలో ప్రధాన భూమిక పోషిస్తుందని, ఉపాధి అవకాశాలను ఇతోధికంగా పెంచుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, అనేక మంది రాష్ట మంత్రులు కూడా పాల్గొన్నారు. నూతన విమానాశ్రయం తొలుత 20 లక్షల మెట్రిక్ టన్నుల కార్గో సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, రానున్న ఏళ్లలో ఈ సామర్థ్యాన్ని 80 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచగలరని భావిస్తున్నారు. 10,000 కోట్ల రూపాయలకు పైబడిన పెట్టుబడితో నిర్మితమవుతున్న విమానాశ్రయం తొలిదశ అటు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు ఆగ్రా, బృందావన్, మథురలకు దగ్గరలో ఉండడంతో పర్యాటక రంగ అభివృద్దికి కూడా సహాయకారిగా ఉంటుందని భావిస్తున్నారు. ఏటా 1.2 కోట్ల ప్రయాణికులకు సదుపాయాలు కల్పించగలదని భావిస్తున్నారు. దేశంలో అమలవుతున్న నూతన విద్యా విధానం యువతలో సృజనాత్మకతను పెంచుతుందని, స్థానిక భాషలను బలోపేతం చేస్తుందని కాన్పూర్లోని హార్ట్కోర్ట్ బట్లర్ సాంకేతిక విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్థానిక భాషల్లో పరిశోధనలు, శాస్త్ర విద్యాభ్యాసాలు జరగాలని నూతన విద్యా విధానం సిఫారసు చేస్తోందని, దేశం నాలెడ్జ్ సూపర్ పవర్గా ఎదగడంలో నూతన విధానం కీలక పాత్ర పోషిస్తుందని కోవింద్ అన్నారు. సాంకేతిక విద్యను అభ్యసించేందుకు బాలికలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని, నిరుపేద బాలబాలికలకు విద్యను అందించడంలో హెచ్పీటీయు అధ్యాపకులు క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్టపతి తమ ప్రసంగంలో ఉద్బోధించారు. ఈ సందర్భంగా కోవింద్ ఒక కాఫీ టేబుల్ బుక్, విశ్వవిద్యాలయ చరిత్రకు సంబంధించిన గ్రంథం, పోస్టల్ స్టాంప్, ప్రత్యేక తపాలా కవర్లను విడుదల చేశారు. అనేక నూతన హాస్టల్ భవంతులను కూడా రాష్టపతి ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
ఆసియా ఐరోపా సమాపేశాలు ఆసెమ్ 13వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు వర్చువల్ గా ప్రారంభమైంది. సదస్సులో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో సమకాలీన సవాళ్లు, పరిస్థితులకు అనుగుణంగా చేపట్టవలసిన కీలక మార్పుల అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాల్లో అనేక మార్పులకు లోనవుతూ నూతన సవాళ్లను ఎదుర్కొంటోందని, ప్రస్తుతం ఉన్న బహుముఖ వ్యవస్థలు ఈ సమస్యలకు సరైన సమాధానాలు చూపడంలో విఫలమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఉనికిలో ఉన్న బహుముఖ వ్యవస్థల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలన్నది భారత్ వైఖరి అని ఉపరాష్టపతి చెప్పారు. శాంతి లేమి వల్ల అభివృద్ది కుంటుపడుతుందని, అదేవిధంగా నిలకడైన ఆర్థిక అభివృద్ది లేని పరిస్థితుల్లో అశాంతి, అస్థిరతలు తలెత్తుతాయని చెప్పారు. కోవిడ్ 19 మహమ్మారి వల్ల దేశాలు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు సుస్థిర ఆర్థిక అభివృద్ది, ఉపాధి అవకాశాలు జవాబుగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి భద్రతలు నిలకడగా కొనసాగించేందుకు సంస్కరణలు ప్రవేశపెట్టవలసిన అవసరాన్ని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. 1996లో ప్రారంభమైన ఆసెమ్ 25వ వార్షికోత్సవం సందర్బంగా సభ్యదేశాల ప్రతినిధులకు వెంకయ్యనాయుడు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ఆసియా, ఐరోపా ఖండాల నేతలను, ప్రజలను ఒక దగ్గరకు చేర్చడంలో ఆసెమ్ కీలక భూమిక పోషిస్తోందని వెంకయ్యనాయుడు ప్రశంసలు తెలియజేశారు. కలిసికట్టు అభివృద్ది కొరకు బహుముఖీనత బలోపేతం ఇతివృత్తంగా జరుగుతున్న ఆసెమ్ 2 రోజుల వర్చువల్ సదస్సుకు కంబోడియా దేశం ఆతిథ్యం వహిస్తోంది. 20వ ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమాపేశంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, షాంఘై సహకార సంస్థ తీసుకున్న నిర్ణయాలకు భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. ఆర్థిక, వ్యాపార, పర్యావరణ రంగాలకు సంబంధించి సహకార స్పూర్తితో చేపట్టదలుచుకున్న కార్యక్రమాలకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ సహా ఇతర పర్యావరణ హిత పథకాలు ప్రపంచ వ్యవస్థలను పటిష్టపరచగలవని మంత్రి చెప్పారు. కోవిడ్ మహమ్మారి అనేక ప్రపంచ వ్యవస్థల్లోని లోటుపాట్లను ఎత్తిచూపిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వీటన్నింటిలో సంస్కరణలు ప్రవేశపెట్టవలసిన సమయం ఆసన్నమైందని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ ఈశాన్య రాష్టాల్లో శాంతి భద్రతలు, మౌలిక రంగ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యాన్నిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. 3 E's ఎంపతి, ఎంపవర్మెంట్, ఎనేబుల్ అనగా సానుభూతి, సాధికారత, శక్తి కలగజేయు అనే సూత్రాల ద్వారా ఈశాన్య రాష్టాల సౌభాగ్యం సాధించగలమని అమిత్ షా అన్నారు. ఈశాన్య భారతదేశానికి సాధికారత అనే ఇతివృత్తంతో ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ఈ ప్రాంతంలోని అన్ని రాష్ట ప్రభుత్వాలు తమ 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాయని, ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో నెలకొన్న రాజకీయ సుస్థిరత, శాంతి భద్రతలకు ఇది తార్కాణంగా నిలుస్తోందని షా అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రేపు జరుపుకోనున్న రాజ్యాంగ దినోత్సవానికి రాష్టపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తారు. కార్యక్రమంలో ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అనేక మంది మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్టపతి రాజ్యాంగ పీఠికను చదివే కార్యక్రమంలో సామాన్య ప్రజలు సైతం కోవిడ్ 19 నిబంధనలు అనుసరిస్తూ పాల్గొనాలని ఆహ్వానించారు. కాగా అత్యధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యం ఉండే విధంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2 ఆన్లైన్ పోర్టల్లను కూడా ప్రారంభించింది. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇంతవరకు దేశవ్యాప్తంగా 119.38 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేశారు. నిన్న ఒక్కరోజే 90,27,000 పైగా డోసులు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు కూడా గత మార్చి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా, అంటే 98.33% నమోదైంది. గత 24 గంటల్లో సుమారు 10,264 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,39,67,000 పైగా నమోదైంది. గత 24 గంటల్లో సుమారు 9,119 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో మొదలైన మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. ఆట ముగిసే సమయానికి తొలిసారిగా భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ 75 పరుగులు, రవీంద్ర జడేజా 50 పరుగులు సాధించారు. ఉత్తర్ప్రదేశ్ జేవర్ వద్ద నిర్మితమవుతున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.
దేశంలో అమలవుతున్న నూతన విద్యా విధానం యువతలో సృజనాత్మకతను పెంచుతోందని స్థానిక భాషలను బలోపేతం చేస్తుందని కాన్పూర్ సాంకేతిక విశ్వవిద్యాలయం శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. సమకాలీన సవాళ్లకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉందని ఆసెమ్ 13వ శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో మొదలైన మొదటి క్రికెట్ టెస్టు మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది.